नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కత్తెర సురేష్ కుమార్ స్పష్టం చేశారు తాడికొండలో శాశ్వత త్రాగునీటి పరిష్కారానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సీపీ తాటికొండ నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ గురువారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలోని బూర్ల కాలనీ బీసీ కాలనీ एसटी कॉलनीलकु त्रागुनीटी शाश्वत परिष्कारानी जलजीवन मिशन द्वारा चेदिंचबोतुन्नामनी कत्तेर सुरेश कुमार तेलिपारु ई कार्यक्रमंलो ताडिकोंड ग्राम सर्पंच तोकल सरोजिनी नरसिंहाराव मंडल उपाध्यक्षुरालु रेड्डी त्रिवेणी कांतेरु एंपीटीसी वरपर्ल कल्पन निडुमुक्कल एंपीटीसी बोडपाटी सुशीला ताडिकोंड एंपीटीसी धूलिपाल नागेश्वरराव वार्ड मेंबर जयम्मा पंचायती कार्यदर्शी श्रीनिवासुल रेड्डी विविध शाखाल अधिकारुलु पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु राष्ट्र मुख्यमंत्री गौरवनी जगन्मोहन रेड्डी गारु आयन ओक आलोचन प्रकार गड़प गड़प कार्यक्रम में एला समस्या वाट परिष्कृतिंचुकुनेटुवंटि बाटलो भागंगा मन मध्य उन्नटुवंटि ई ओक इंजनीर्लु गानी लेकपोते प्रभुत्व अधिकारुलु गानी वाळ्ळंदरू कूडा गड़प गड़प रावडं जरुगुतुंदि दानिलो भागंगा ई रोज बोर्ल कालनीलो उन्नटुवंटि ई ओक नीटि समस्य बीसी कालनी ई कालनीकि रेंडिटिकि नीटि समस्यनु तीर्चडानिकि एप्पुडैते ई ओक समस्य ना दग्गरिकि वच्चिंदो वेंटने स्पंदिंचडं जरिगिंदि कनुक मीरंदरिकि तप्पकुंडा मंचि नीळ्ळु वच्चेटुवंटि इच्चेटुवंटि बाध्यत तप्पकुंडा मा मीद उंदि अदि तोंदरलो कूडा నీళ్ళు ప్రతి ఇంటికి వస్తాయి మీరు ఇబ్బంది పడేటువంటి పని లేదు రాబోయే రోజుల్లో కూడా మీకు ఈ ఒక నీటి సమస్య మాత్రమే మీకు ఉండదు ఇప్పుడు పడ్డ కష్టాలు ఇక ఉండవు కనుక ఒక్క విషయం మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోవాలి వైఎస్ఆర్ పార్టీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఎలక్షన్లు వచ్చే టయానికి ఎల్ల చంద్రబాబు నాయుడు దొంగ వాగ్దానాలు చేయడానికి వస్తాడు వాగ్దానాలు చేసి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాను 18 సంవత్సరాల 59 సంవత్సరాల వరకు ఉంటారో వాళ్ళందరికి ఎంత మంది ఉంటే 100 మంది ఉంటే 100 మంది 50 మంది ఉంటే 50 మంది 10 మంది ఉంటే 10 మంది ఒక్కొక్కళ్ళకి 1500 రూపాయలు చొప్పున నేను ఇస్తానని చెప్పేసి నిన్న మహానాళ్ళలో అబద్ధపు కోరు మానిఫెస్టోని విడుదల చేశాడు రైతులకు 20000 ఇస్తానని చెప్పాడు తర్వాత నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తారని చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇన్నీ లేనిపోయిన హామీలు ఇచ్చారు అలాంటి హామీలకు మాత్రం దయచేసి మీరు ఎవరో నమ్మకూడదు ఎందుకంటే ఆశపడకూడదు జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడం మడిమ తిప్పనటువంటి వ్యక్తి ఈ రోజు మేము మీ ఇళ్ళకొస్తున్నాం మేము గడప గడపకు వస్తున్నాం గడప గడపలో ఎలాంటి సంక్షేమం జగన్ గారు చేశాడు ఎంత మంది ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారు ఈ రోజు ఒక విషయం మీరు ఆలోచించండి ఏ ముఖ్యమంత్రి చేయినటువంటి పని ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశాడు మీ ఇంటికి వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క అవ్వకి అమ్మకి నాన్నకి తమ్ముడికి చెల్లికి ఈ రోజు 50000 అయినా లక్ష రూపాయలైనా 2 లక్షలైనా 3 లక్షలైనా ఇంటి స్థలమైనా ఇల్లేనా ప్రతి ఒక్కటి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు తప్పకుండా జగన్ మోహన్ రెడ్డి గారిని మనం మరలా తిరిగి సీఎం చేసుకోవాలి ఆయన వస్తేనే మరలా సంక్షేమం ఆయన రాకపోతే మరలా ఈ సంక్షేమ పథకాలన్నీ వెళ్ళిపోతాయి కనుక నరకం కనబడుద్ది కరెక్ట్ మాట చెప్పాడు పెద్ద ఆయన నరకం కనబడుద్ది నేనంటా బానిస బ్రతుకు
మరలా ప్రారంభమవుద్ది కాబట్టి ఏది చెబుతామో మేము చేస్తాం జగన్ గారు ఏది చెబితే ఆయన చేస్తాడు ఆయన కింద పని చేసే